తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని మల్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సార వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోసమ్మ 5వ వర్ధంతి సభను నిర్వహించారు. నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పూలమాల వేశారు. అనంతరం రోసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మల్లం విరవడ విరవ ఎఫ్కే పాలెం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి మద్యపానం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్ సూర్యనారాయణ మాట్లాడుతూ మద్యపానం వలన చాలా కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయని అన్నారు. గ్రామాల్లో కాపు సారా అమ్మకాలు కొనసాగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి సారా అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వాన్ నాయకురాలు దర్డాల నాగ వెంకటలక్ష్మి, కూరాగుల సింహాచలం, వనపర్తి సూర్యనారాయణ, గంగబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా మద్య సంపూర్ణ మద్యపాన నిషేధాన్నే కోరుకున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్నే కోరుకున్నారు. రామారావు గారు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధించి ఆయన మాట మీద నిలబడ్డారు. అదేవిధంగా కూడా నేటి పాలకులు కూడా మేము మద్యాన్ని నవరత్నంలో భాగంగా మద్యాన్ని మేము నిషేధిస్తాము అని చెప్పారు. కానీ మద్యాన్నే ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారు. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసేటటువంటి ఆ చూపును మానుకోవాలని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ డిమాండ్ చేస్తుంది. అడవులను ఉద్ధరించాలని మీకు నిజంగా ఉంటే ఈరోజు దూపగుంట రోసమ్మ స్ఫూర్తితో అడవులను ఉద్ధరించాలని అనుకుంటే, ప్రజారోగ్యాన్ని కాపాడాలని అనుకుంటే, ఆడవాళ్ళని రక్షించాలనుకుంటే మాత్రం మద్యాన్ని తక్షణాన్నే మద్యాన్ని నిషేధించి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ గుడుంబ గ్రామీణ ఒక కుటీర పరిశ్రమగా తయారైంది. ఆ గుడుంబానిగానే నిషేధించకపోతే ప్రజల పని పెనంలోంచి పోయిలో పండిటైంది. మద్యం ఎలాగా అందుబాటులో లేదని వాళ్ళు గుడుంబాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి తక్షణం పోలీసు అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్స్ చేస్తున్నారు.